ప్రార్థన చేసుకున్నాం సకల ఐశ్వర్యాలకు కారణమైన మా తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా ఈ మధ్యన కాల సమయంలో తండ్రి నాయ శుభ శుక్రవారంలో తండ్రి నాయ ఇదిగోరని మొదటి మాట నాతో పలికించడానికి నన్ను నిలబెట్టావు తండ్రి నా పాపంలో మొదటి పాపనే నన్ను ఎన్నుకున్నావు నీకు స్తోత్రాలయ్యా నా అజ్ఞానాన్ని మరుగుపరచండి మీ జ్ఞానంతో మాతో అందరితో మీరు మాట్లాడండి ఈ మాట ద్వారా తండ్రి ఇంకా మా బ్రతుకులు మేమేమి విడిచిపెట్టలేదు అది విడిచిపెట్టే ప్రభు మాకు దయచేసి నడిపించినాను పరిశుద్ధాత్మ నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని యాదిలో ఉంచుకొని అయ్యా మీ ఆత్మ సందిగ్ధంతో నన్ను నడిపించమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ఏ సత్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎదుగురు కనుక మీరు క్షమించండి. ఎప్పుడు పరిగారు అయినా సిలువలో మనకు ఒక చిన్న దెబ్బ తగిలితే ఏం చేస్తాం? రెండు రోజులు చిన్న దెబ్బ తగిలి సపోజ్ ఒక చిన్న దెబ్బ తగిలితే చాలా బాధపడిపోతాం, ఎన్నో ట్యాబ్లెట్లు వేసుకుంటాం, ఇది ఎలా తగ్గుతుంది ఇది ఎలా తగ్గుతుందని. కానీ ఆ దేవాదేవుడు ఎక్కడున్నారమ్మా? ఆకాశానికి భూమికి మధ్యన రెండు మేకుల మధ్యన ఎలాడుతున్నాడు. హల్లెలూయా. రెండు మేకుల మధ్యన ఎలాడుతూ ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రికి విజ్ఞాపనం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీళ్ళు క్షమించండి అంటున్నాడు. ఆయన అంటే అక్కడ ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. విజ్ఞాపనం మీన్స్ ఏంటి? ప్రార్థన. తను ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీళ్ళు క్షమించాలని ప్రార్థన చేస్తున్నాడు. మన కష్టకాలంలో మనం ప్రార్థన చేస్తామా? చెయ్యం. మన శోధన వచ్చిన ప్రార్థన చేస్తామా? చెయ్యం. మన బాధ వచ్చిన ప్రార్థన చేస్తామా? చెయ్యం. ఏదైనా అనారోగ్యం వచ్చిన ప్రార్థన చేస్తామా? చెయ్యం. కానీ ఆ దేవాదేవుడు ఏం చేస్తున్నాడు? ఎందుకంటే మన కోసం ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి మీరేం చేయించున్నారు? ఈరోజు నన్ను ఇరు శిలకు అప్పి శిలకు అప్పగించారు, నాకు రెండు మేకలు కొట్టారు, నా తలపైన ముళ్ళకి. అది చనిపోవడం వల్ల మనకి మంచి జరిగిందా చెడు జరిగిందా? ఎందుకంటే ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే కేవలం ఆయన కృపే. ఎందుకంటే ఆయన ఇద్దరు చూశారు, నా ఎవరు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మళ్ళీ ఇజ్రాయెల్ జనగా పేరు పెట్టారు, పిలుచుకున్నాడు. ఈరోజు నువ్వు నేను పిలవకుండా ఆయన సన్నిధిలో మనం లేవు. ఎందుకంటే ఆయన మనల్ని పిలుచుకున్నారు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. హల్లెలూయా. మనకు మంచి జరిగింది, మానవుని జీవితం మరణం ముగింపు కాదు అని తెలుసుకోవడానికి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, చాలా మంది మన సమస్య వస్తే ఏమనుకుంటాం? చచ్చిపోతే ఈ సమస్యలు పోతాయి అనుకుంటాం. కానీ చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఉందని మనకు తెలియజేయడానికే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు దేవాదేవుడు. మనందరి పాపాల కోసం ఆయన బలయ్యాడు. హల్లెలూయా. అందుకే మనం ఎందుకు చేస్తున్నాం గుడ్ ఫ్రైడే ఆరాధన? దాన్ని మీకు చేస్తున్నాం. ఆ దేవాదేవుడు ఆ పరలోకాన్ని విడుతున్నాం. మొట్టమొదటిగా నా దేవుడైన యెహోవాకి వందనములు. మరి ముఖ్యంగా అంకిల్కి ఆంటీకి సమయం ఇచ్చినందుకు వందనములు. ఇక్కడ కూర్చున్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా వందనములు. సిలువలో పలికిన రెండో మాట మీ ముందు ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాను. రెండో మాట లూకా సువార్త 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం రూప దేవానికి స్తోత్రం తండ్రి. ఈ రెండో మాట నేను ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాను ఆయన. నాశని తృప్తిపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగోని తండ్రి నించుంటది నేను కాదులని నీ పరిశుద్ధాత్మతో నింపి తండ్రి ప్రతి ఒక్కరి మనసును తాకమని అడుగుచు తండ్రి. ఈ చిన్న ప్రార్థన నాశనం యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుని నామం పరమ తండ్రి. సిలువలో పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన భావాలతో కలిగి ఉంటారు. చాలా లోతైన అనుభవాలతో ఆయన భారంగా 7 మాటలు పలికారు. యేసయ్య మన కోసం తన సిలువలో ప్రాణం పెట్టారు. ఎందుకు? మనం చేసిన పాపాలు రోగాలు చాలా చాలా తప్పులు చేసి ఉన్నాం మనం. అందుకే ఆయన మరణించారు సిలువలో. ఇద్దరి దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడ్డారు. అసలు ఆ మధ్యలో సిలువ ఎవరికో కాదు, ఆయనకు మాత్రం కాదు ఆ సిలువ. ఆ మధ్యలో సిలువ నీకు నాకు మాత్రమే. మన బదులుగా ఆయన సిలువలో ప్రాణం పెట్టున్నారు. ఇద్దరు దొంగల మధ్య ఇద్దరు దొంగలు తప్పు చేసి ఉన్నారు. అన్యాయపు తీర్పు పొందలేదు వాళ్ళిద్దరు. కానీ యేసయ్య అన్యాయపు తీర్పు పొందారు. ఏ తప్పిదము లేదు, ఏ పాపము లేదు, ఏది లేదు. అయినప్పటికీ సిలువలో ప్రాణం పెట్టున్నారు. అది కేవలం నీ కోసం నా కోసమే మాత్రం. లూకా సువార్త 23:39. వేలాడబడిన ఆ స్థల నేరస్తులలో ఒకడు ఆయనను దూషించి, నువ్వు క్రీస్తువు కదా,
నీవు నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించాడు ఆయన. ఆ రెండోదంగా చాలా బాగా పశ్చాత్తాపం పడ్డాడు ఆయన. చూడండి, ఇద్దరు దొంగల మధ్యలో చాలా ఏసై చాలా ట్రై చేశారు వాళ్ళు మార్చడానికి. ఇద్దరు దొంగల్లో ఒకరు మనసు పొందాడు, ఒకరు పొందలేదు. ఏసై దొంగ ఏం చేసి సెకండ్ దొంగ ఏం చేశాడు, పరలో పరదేశంలోకి వెళ్ళిపోయారు. ఇంకో దొంగ నరకంలోకి వెళ్ళిపోయారు. చూడండి, మీరు అడగవచ్చు ఏంటని, నా రక్షణ లేదు కదా సెకండ్ దొంగకి, ఎలా పరదేశంలోకి వెళ్ళిపోతాడు, మాకు కూడా రక్షణ లేదు, మీకు కూడా వెళ్ళిపోవచ్చా పరదేశం అనుకోవచ్చు. కానీ లేదు, ఏసయ్య మరణించక ముందు అది ఆజ్ఞగా కాదు, ఆజ్ఞ కాదు, అది జస్ట్ ఒక మారు మనసు పొందితే చాలు, ఆజ్ఞ మాత్రం కాదు. అదే ఏసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత ఒక ఆజ్ఞగా మారింది. ఏమని, మీరు రక్షణ తీసుకుంటేనే మీకు బాప్తిజం, అది రక్షణ తీసుకుంటే మీకు పరలోకం, లేదంటే లేదు. ఇప్పుడు ఓన్లీ ఏమనుకుంటా, ఏసయ్య అక్కడ వచ్చినప్పుడు ట్రంపెట్ ఊదినప్పుడే నేను పైకి వెళ్ళిపోతాను అంటే అవుతుందా రక్షణ లేకుండా? ఏసయ్య వచ్చినప్పుడు అయ్యా నేను నమ్ముకున్నాను, అయ్యా నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో అంటే తీసుకెళ్తారా? తీసుకెళ్ళు, ఎంత మాత్రం తీసుకెళ్ళు. నీకు రక్షణ అనే ఒక కవచం ఉన్నప్పుడు, ఒక షీల్డ్ ఉన్నప్పుడు మనకేముంటుంది, మనకు ఆ ధైర్యం ఉంటుంది. నువ్వు నీ జీవితంలో మొదటి దొంగ వలె ఉంటావనుకుంటున్నావా, రెండో దొంగలా ఉండాలనుకుంటున్నావా? రెండో దొంగలా ఉండాలనుకుంటున్నాం, ఎందుకంటే ఫస్ట్ దొంగ చాలా అవమానించి నిందించి ఏసైకి అనలేని మాటలని అన్నారు. కానీ రెండో దొంగ మాత్రం పశ్చాత్తాపం కలిగి ఉన్నారు, మన కోసం కలిగి ఉన్నారు. ఇప్పుడు చూడండి, రక్షణ లేకుండా చాలా మంది బ్రతుకుతున్నారు ఈ లోకానుసారంలో. ఎందుకు రక్షణ వెనక చేస్తున్నారు, ఎందుకు రక్షణ వెనక చేస్తున్నారు? ఇదే సమయం, ఇది ఈ సమయం నీది, నెక్స్ట్ క్షణం మంది కాదు. ఏమవుతుందో కూడా మనకి తెలియదు. అదే దేవుడు పిలిస్తే ఇప్పుడే నువ్వు వెళ్ళిపోవాలి. రక్షణ లేకపోతే నువ్వు డైరెక్ట్ నరకానికే, నరకంగా నీకు టికెట్ ఉంటుంది ఫైనల్ గా అక్కడే. ఇదే అనుకూల సమయం. ఏ సైని సంఘ సభ్యులందరూ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దినము మరి క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాట కనుక ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి హృదయపూర్వకంగా యోహాను సువార్త 19:26 యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండటం చూచి, ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. ప్రభువా, మధ్యాహ్న పని సమయంలోని పాదసంధులకు చేరి ప్రభువా, అయ్యా నేను పలికిన 7 మాటల్లో 3వ మాట నాకు ధ్యానించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఉండాలి. ఏ యోగ్యత ఏ అర్హత లేని ఈ పాపిని ప్రభాను ప్రేమించి ప్రభా 3వ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రభా ఇదిగో మాట్లాడదు నేను కాదు ప్రభా, నిలిచినది నేను కాదు ప్రభా, మీరే నిలిచండి ప్రభా, మీ ఆత్మత నన్ను నింపి ప్రభా, మాట్లాడుతున్న ప్రతి మాట హృదయాలు నేను స్పందించమని ప్రభా, ప్రతి ఒక్కరికి నన్న మారుమనసును దయచేయమని ప్రభా, రక్షణ భాగ్యము దయచేయమని ప్రభా. ఎంతమంది అయితే ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ కొన్ని జ్ఞాపకం చేస్తామని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రభా. యేసు నామమున నడుచుకున్నాను ప్రభు తండ్రి, ఆమేన్. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచిండి చూచి, ఆయన తన తల్లి తన ప్రేమించిన శిష్యుడిని కూడా చూచి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పొడవాటి శిలువలోని వేలాడి తన రక్తం తన శరీరం అంతా కూడా రక్త ధారలై తను ఆ రక్త ధారలో ఉన్నప్పుడు తన క్రింద చూస్తున్న ఈ యొక్క మాట ఇందాక మీకు ఇచ్చిన పద్ధతిలో ధ్యానించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన 4వ మాటగా మార్కు సువార్త 15:34 ఎలోయి ఎలోయి లమా సబక్తాని అనే బిగ్గరగా కేక వేసను, నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఈ యొక్క మాట మనం చూసినట్లయితే ఎన్నోసార్లు మన జీవితంలో ఒంటరితనంలో ఒక్కొక్కసారి మనం ఉండిపోతుంటాం. యేసుక్రీస్తు ప్రభులు వారు చిన్నప్పటి నుంచి తన తండ్రితో ఒక మంచి సహవాసం కలిగి జీవిస్తూ ముందుకు నడుస్తూ ముందుకు వెళ్తున్నవారు.
ఈ రోజు కూడా తన తండ్రి అంటే ఇహలోకపు తండ్రి గురించి నేను మాట్లాడట్లేదు, పరలోకపు తండ్రి గురించి నేను మాట్లాడుతున్నాను. పరలోకపు తండ్రితో మంచి సహవాసం కలిగి చిన్నప్పటి నుంచి దేవుని యందు వాక్యంలో కానీ ఆయన ఆత్మీయ స్థితి కానీ చూసినట్లయితే ఇప్పుడు చాలా దగ్గరగా ఆయన ముందుకు నడుస్తూ వెళ్తూ ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఆలయం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. ఆ యొక్క చిన్న పిల్లడు అప్పటి నుంచి తన తల్లి అంత చక్కగా తనను పెంచింది. అయితే అలా చేయి పట్టుకొని నడిపించిన ఆత్మీయ తండ్రి, దేవాది దేవుడైన మహాభూత తండ్రి మొదటి రెండు మాటల దగ్గరికి వచ్చినట్లయితే మనం చూస్తాం, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరు అక్కడ తండ్రి తండ్రి అని సంబోధించిన దేవుడు ఇక్కడ కూర్చోలేదు. నా దేవ నా చెయ్యి ఎందుకు విడిచేది, నా చెయ్యి ఎందుకు విడిచారు, ఇంతవరకు నన్ను ముందుకు తీసుకెళ్ళిన నీవు ఒక్కసారిగా ఎందుకు తెలుసు. దయచేసి ఆ మాట చదవండి, మార్క్స్ వద్ద 15:34. మూడు గంటలు దగ్గరగా చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే అక్కడ మొత్తం చీకటి కమ్మి ఉండెను, గాఢాంధకారం, మొత్తం సూర్యుడు ప్రకాశిస్తూ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశిస్తున్న ఆ సూర్యుడు ఒక్కసారిగా ఏమైపోయాడు, చీకటి. సృష్టి యావత్తు వంగి నమస్కారం చేసే పరిస్థితి ఒక్క దేవుడి యేసయ్యకు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఈ సృష్టిని మొత్తం కలుగ చేసిన దేవుడు, ఆది సంబోధుడు, మొట్టమొదటి నుంచి దేవునితో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు, తండ్రితో చాలా దగ్గరగా నడిచిన వ్యక్తి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా దేవుడు తన చెయ్యి వదలలేదు. సృష్టి యావత్తును కలిగి చేసినప్పుడు అంధకారము ఆ యొక్క ప్రదేశాన్ని మొత్తం కమ్ముకుంది. ఆల్గం మాట పలికినప్పుడు అక్కడంతా కూడా అంధకారం కమ్ముతుంది. దీనికి అనేకమైన కారణాలు మనం చెప్పచ్చు, కానీ ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారి సిచ్యువేషన్ మనం చూసినట్లయితే త్వర త్వరగా మనం చూద్దాం. ఆయన ఫిజికల్ స్టేట్ ఎలా ఉంది, ఇందాక పాప చెప్పినప్పుడు ఈ సిచ్యువేషన్ నేను ఇంకొంచెం వివరిస్తాను. కొరడా దెబ్బతో కొట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆయన శరీరము దున్నబడినది అని చెప్పేసి రాసి ఉంది. ఆయన వీపు ఒక పొలం ఎలాగైతే దున్నుతారో ఆ రీతిగా దున్నబడింది. ఒక్కొక్క కరోనా దెబ్బ కొట్టినప్పుడు ఇందాక చదివారు, దాంతోపాటు ఇంకోటి నేను చెప్పాలి ఏంటంటే యానిమల్ లెదర్కి ఆ స్పైక్స్ ఉంటాయి కదా, హుక్స్ అన్నారు, అవి బోన్స్తో యానిమల్ బోన్స్తోని వాటిని చేసి ఆ బోన్కి అలా తగిలించేవారు. పట్టి లాగినప్పుడు మొత్తం చర్మంతో పాటు కండలు కూడా బయటకు వచ్చేస్తాయి. అలాంటి సిచ్యువేషన్ ఉన్న యేసుక్రీస్తు ప్రభు గారు రెండు చేతులకు కూడా మేకలు కొట్టబడ్డాయి. మేకలు కొట్టేటప్పుడు అక్కడ నరం ఉందా, అక్కడ బ్లడ్ వెజల్ ఉందా, ఏమీ ఆలోచించలేదు. పాస్టర్ గారు ఉన్నాక చెప్పారు 6 అంగుళాల మేకలు. 6 అంగుళాల మేకలు అప్పుడు మనం చూసినట్లయితే ఈ చేతికి, ఈ చేతికి, మళ్ళా కాలుకి. ఒకసారి మనం ఒకసారి నిల్చుందాం, ఒకసారి మీరేమనుకోకపోతే కొంచెం రిలాక్సేషన్ ఒక్కసారి రెండు చేతులు మీరు చాపండి, రెండు చేతులు మీరు చాపండి. మామూలుగా రెండు దగ్గర పెట్టుకోండి, ఒక్కసారి ఊపిరి తీసుకోండి, దగ్గర పెట్టుకోండి, ఊపిరి తీసుకోండి. ఇప్పుడు రెండు చేతులు పైకి పెట్టండి. యేసుక్రీస్తు ప్రభువు ఎలా వెళ్ళాలి అలా. ఇప్పుడు ఒక్కసారి ఊపిరి తీసుకోండి గట్టిగా. ఏ ఈజీగా ఉంది ఇప్పుడు కూర్చోండి. దయచేసి దయచేసి ఏమంటారంటే చిన్న ఎక్సర్సైజ్ పెట్టండి. యేసుక్రీస్తు ప్రభువు వారు రెండు చేతులు పైకి పెట్టినప్పుడు మనం ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. అప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారి దేహంలో కొంచెం కూడా రక్తం మిగిలి ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మొత్తం వీపంతా దున్నబడింది. మేకలు ఎంత అంగుళాల మేకల మీద కొట్టారంటే శరీరం అంతా మేకల మీద అలాడబడుతుంది. మొత్తం వెయిట్ అంతా కూడా క్రాస్ మీద ఉన్నప్పుడు
సుమారు ఒక 136 కేజీస్ ఉంటది స్ట్రైట్ క్రాస్ 36 కేజీస్ అడ్డగారు అడ్డగారికి కొట్టే మొత్తం అంత బరువు ఆయన ఒక్కడే మోసుకొని ఈ మీదంతా నడుచుకొని వచ్చినప్పుడు ఇందాకలు చెల్లి చెప్తుంది రఫ్లీ ఇట్ ఈస్ ఓన్లీ రఫ్లీ అక్కడ ఉన్న దీని ప్రకారం మనం చూసినట్లయితే దిస్ ఇస్ ఆల్ ద వెయిట్ ఆ ఫిజికల్ వెయిట్ పక్కన పెట్టేస్తే ఆత్మీయ స్థితి మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్న భారం లోకంలో ఉన్న పాపాలంతా కూడా ఆయన మీద ఈ భారం కన్నా ఆ భారం చాలా 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 ఎక్కువగా దేవుని ప్రతిసారి ముందు తీసుకోవడానికి మనం 20 సార్లు ప్రయత్నిస్తే 20 సెకండ్స్ డెస్పరేట్లీ లేక మనం చూస్తే ఒక్కొక్కసారి ముందు తీసుకోవడానికి ఆ శిలువ మీద దారాడుతున్నప్పుడు కారు శిలువకి వెనకాల కమ్మీకి కొట్టి నడుము వెనక్కి పెట్టినప్పుడు ఆ నడుము వెనక్కి పెట్టినప్పుడు ఆయన యొక్క స్థితి ఉంది చూసారా దున్నబడిన శరీరం ఆ కమ్మీకి వెనకాల రాసిపోయింది వెన్ను పోస మీద నుంచి ఆ శరీరము రాసుకున్నప్పుడు పైనకి లేవడానికి యేసుక్రీస్తు ప్రభు చాలా ప్రయత్నించారు ప్రతిసారి ఊపిరి తీసుకున్నప్పుడల్లా ఆయన కాళ్ళని నెట్టుకొని పైకి ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించారు రెండు చేతులు వేపు పైకి ఎక్కినప్పుడల్లా మీకు తిరిగిపోతుండే చేతులు కాళ్ళు తిరిగిపోతుంది ప్రతిసారి ఊపిరి తీసుకోవడానికి మన దేవుడు అనుగ్రహిస్తుంటాడు ఇంత ఈజీగా రాలేదండి ఈరోజు మీకు రక్షణ మనకు అంత ఈజీగా రాలేదు ఈ రక్షణ చాలా విలువ పెట్టి తన ప్రాణం ఇచ్చి ప్రపంచంలో ఏ దాకా కూడా టైం మాత్రం ఆపలేదు గడియారం మన దగ్గర టైం అనేది కాదు యేసు ప్రభు హల్లెలూయా అల్లి కాలాలు అనుకున్నాడా లేడా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆమేన్ హల్లెలూయా నేను తప్పిపడుచున్నాను అంటే ఇది నెరవేర్పడండి ప్రవచనాలు కూడా పలికారు ప్రవక్త చదవండి 22 కీర్తన 10 వచనం ప్రవచనాలు అప్పుడు పలికారు అప్పుడు 22:15 ఒక్కనే చదవండి దయచేసి చదవండి సార్ పర్వాలేదు గట్టే చదవండి చూడండి నా బలము ఎండిపోయి ప్రేతల భూమిలో ఇది ప్రవచనం సార్వాలు చెప్పారు కదా యేసు ప్రభుకు ఆయన బలవంతమైన ఇప్పుడు చెప్పారు సిస్టర్ వాళ్ళు మమ్మీ అలాగే సార్ వాళ్ళు మేడం అందరు చక్కగా మాట్లాడారు హల్లెలూయా ఇది ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు ఏ దాహం కలిగి ఉన్నావు యేసు ప్రభు ఆయన బలవంతం వెళ్ళిపోయిందండి ప్రపంచంలో ఆయన రక్తాన్ని ఎరువుగా చల్లాడు మనం పంటలు పండించాలంటే ఎరువు చల్లుతాం బలం రావాలని ఇప్పుడు మనం బలవంతులు కావాలని రక్తాన్ని ప్రపంచానికి ఎరువు చల్లాడు చెప్పండి మాటలు కూడా ఎందుకంటే బిడ్డలందరూ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అందరితో దేవుడు చక్కగా మాట్లాడి ఎందుకంటే పరిశుద్ధం తాకింది నిజమే ఎందుకంటే దేవుడు ప్రణాళిక ఈ మందిరం ఉంది కాబట్టి లేదంటే ఇక్కడ వరంగల్ నుంచి ఆయన రావడం డాక్టర్ రావడం ఎందుకు అంటే అటు సొల్లేమి రావచ్చు కానీ దేవుడు నేను అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ 7 మాటల ద్వారా ఎన్నో మనం ఈరోజు తెలుసుకోగలిగాం దేవుడు స్తోత్రం కలుగును గాక ఎందుకంటే మనం జీవితంలో ఎప్పుడు తింటాం ఎప్పుడు పడుకోండి ఎప్పుడు నిద్రపోతాం కానీ కొంత సమయమైన సరే దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు స్తోత్రం కలుగును గాక ఏమన్నాడంటే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మ అప్పగించున్నాను అన్నాడు దేవుడు స్తోత్రం కలుగును గాక రమారమి 3 గంటల సమయంలో ఆ ప్రాంతం అంతా ఏమైందంటే ఒకేసారి చీకటి కమ్మిందంట హల్లెలూయా ప్రకృతి అంతా కూడా విలవిల ఏడ్చింది అందరూ పక్షులైతే వచ్చి మనుషులైతే అందరూ కూడా ఏడ్చారు హల్లెలూయా ఎందుకంటే సృష్టికర్తనే దేవుడు అంత ఘోరంగా మరణించడం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం బరబ్బాని వదలాలా యేసయ్యని వదలాలంటే ప్రజలందరూ ఏం చెప్పారు బరబ్బాని ఆ దొంగోడని తెలుసు అంతకడని తెలుసు దోషకడని తెలుసు
ఆ బరబ్బాని అందరూ విడిచిపెట్టమన్నా తప్ప సృష్టించే సృష్టికర్తని దేవుడు మాత్రం ఎవరు కూడా విడిచిపెట్టద్దు అని చెప్పారు. ఈరోజు మంచి చెప్తే ఎవరికి అర్థం కాదు అంతే కదా. యేసుక్రీస్తు వారు ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశారు. చనిపోయిన లాజరుని 3 దినాల తర్వాత దేవుడు లేపాడు. హల్లెలూయా. అలాగే సమరయస్త్రీని మార్చాడు. ఎన్నెన్నో బైబిల్ లో చదువుకుంటే ఎన్నెన్నో అద్భుతాలు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు హల్లెలూయా ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన దేవుణ్ణి ఈరోజు ప్రజలు గ్రహించలేదు. ఈరోజు ఆ రోజు అలాగే ఉన్న ప్రజలు ఈరోజు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఈ మారకాస గ్రామంలో ఎంతో మంది దేవుడి కార్యాలు చూస్తూ కూడా వాళ్ళు మందిరం రావడానికి వెనక్కి వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళని కూడా మారలేదు. దేశం అంతా మా ప్రపంచం అంతా యేసయ్య దేవుని కృపను కోరుతున్నారు. ఈ మాటలు ముగిస్తున్న దేవుని స్తోత్రం ప్రభువుగా. ఈ వాక్యం నిమిత్తమే ఇంతవరకు జరిగిన ప్రార్థన నిమిత్తమే ఇంతవరకు 7 మాటలు దృష్టిలో పెట్టుకొని ఈ దినం దేవుడు మరణిన కూడా అన్ని కూడా సమస్తమో దేవుడు చివరి మాట దేవుడు ఆ మాటలు పడి తన పలికి ఆత్మకరంగా దేవుడి దగ్గర తండ్రికి సన్నిధికి అయినా చేర్చుకున్నాడు అని ఇక్కడ మనకి లేఖనం చెప్తున్నాయి. హల్లెలూయా. ఈరోజు ఎంత సంపాదించే కాదు కానీ ఏది నీ అంటారా, నీ డబ్బు, నీ ధనము, చుట్టాలు, బంధువులు, నీ స్నేహితులు ఎవరు రారు కానీ ప్రతి నిమిషం ప్రత్యక్షాన్ని దేవుడి కోసం మన బ్రతకాలని ఇక్కడ దేవుడు మన కోసం తలవరి గిరిపై ఆయన ప్రాణాన్ని దారపోసిందా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనకు బాగోపోతే ఎవరు మన కోసం ఆలోచించరు కానీ ప్రతి నిమిషం ప్రత్యక్షాన్ని దేవుడే నీతో నా కోసం ఎప్పుడు కూడా ఆలోచించే దేవుడు. ఈరోజు ఆయన దేవుడి గురి మనకి ఈరోజు మనకి అర్థం కాకుండా ఈరోజు ఏం చేస్తున్నాడంటే దేవుడు పక్కన పెట్టి ఈ లోకంలో లోకాసల మాటలు లోకచ్చులో ఈరోజు మనం తిరుగుతున్నాం. నువ్వు నేను దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఇది చాలా విలువైన సమయం. హల్లెలూయా. ఇది చాలా విలువైన సమయం. ఇదే రక్షణ దేవుడు నేను చెప్పినాడు. కాబట్టి ఈరోజు మన రేపు మన అంత మాత్రం మనకంటే గొప్పవాది ఈ లోకంలో వెళ్ళిపోయింది. కొన్ని దినములైనా సరే ప్రతి కొన్ని దినం దేవుడి కోసం బ్రతకాలి. ఈరోజు అనేక మంది ఏంటంటే నా బాప్తి తీసుకున్నాళ్ళే ఎలాగున్నా పర్వాలేదు, నేను ఎంతగిన పర్వాలేదు అంటే ఎంత మాత్రం దేవుడు ఎంత మాత్రం ఊరుకోడు. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రత్యక్షంగా దేవుడితో మనం చేయడం అంచుపెట్టాలి. ఆయనతో మనం ఎప్పుడు కూడా మనం నడవాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు అద్భుతకర దేవుడు చేస్తాడు అని ఇక్కడ లేఖలు చెప్తున్నాయి. హల్లెలూయా. ఈరోజు అలాగే అనేక మంది ఈరోజు ఏం చేస్తారంటే లోకం పరిమి పెడుతున్న దేవుడి మాటలు వినక దేవుడికి లోబడక ఈరోజు అనేక మంది చాలా మంది జనాలు ఈరోజు ప్రజలు పరుగులు పెడుతున్నారు. కానీ ఎక్కడికెళ్ళినా శాంతి సమాధానం తెలియదు. పేరుకు దేవుడు నమ్ముకున్నాం కానీ దేవుడు నడుస్తున్నాం. ఆ దేవుడు ఏదో అంటాడు, పాడు పాడతాం, నీతో నేను నడవాలి ప్రభు అంటాం. కానీ అని కొన్ని విషయాల్లో మన అభ్యంతరం పెడతారు దేవుడు. కొన్ని విషయాల్లో ఒకసారి కొన్ని దేవుడు పరీక్షలు పెడతాం. అక్కడికి వెళ్ళొద్దు అంటే ఏం చేస్తాం, అక్కడికే మనం వెళ్తాం. హల్లెలూయా. ఇందా డాక్టర్ గారు చెప్పినట్టు చూడండి, చిన్న కష్టం వచ్చేసరికి బాబు నరకం నేను భరించలేకపోతున్నానండి అంటాడు. ఈరోజు చెప్తున్నాను యేసుక్రీస్తు ప్రభు నరకం ఈ ప్రపంచంలో సృష్టి ఎవరు కూడా పడలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఒక్క రక్త చుట్టూ కూడా ఆయన శరీరం అని లేకుండా సమస్తం అని ఏం చేశారంటే దారబోసాడు.